ఇక కాకినాడ రూరల్ జనసేన టీడీపీ పార్టీలో ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ నియోజకవర్గంలోని గ్రామాల్లో తెలుగుదేశం నాయకులతో కలిసి 70 రోజులు ఇంటింటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి గ్రామంలోనూ త్రాగునీరు, రోడ్డు, డ్రైనేజీలు లేవని, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, శ్మశానంలో సరైన సదుపాయం లేవని, పంచాయతీ నిధులు అన్యక్రాంతమయ్యాయని, వాటిపై సరైన దర్యాప్తు జరిపించి దోషులకు శిక్షించాలని, వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేసి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతూ నేడు కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జనసేన సేనలు టీడీపీ సేనలతో కలిసి నిరసన తెలిపి అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను తెలుగుదేశం నాయకులు చప్పటి వెంకటేశ్వరరావు, బివై దాసు, సీతయ్యతో కలిసి వినతి పత్రం అందించారు. గ్రామాలు తిరిగితే గ్రామాల్లో ఉన్న సమస్యల మీద వచ్చాం అనుకోకుండా సర్పంచ్ కూడా ఈవేళ వచ్చారు. ఆ జగన్ గాడిద గురించి చెప్పడానికి ఆవిడ చెప్పుకోడానికి వచ్చాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.